అవియోస్ ఇప్పుడు మనం సిల్క్ థ్రెడ్ పార్టీ వేర్ జుమ్కాస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన మెటీరియల్ సిల్క్ థ్రెడ్, కుందన్స్, జుమ్కా బేస్, టూత్పిక్, కట్ట, సిజర్స్, ప్లేయర్, ఫ్లవర్ క్యాప్స్, స్టోన్ చైన్, బాల్ చైన్, ఫ్యాబ్రిక్ గ్లూ, స్టోన్ బాల్స్, హెడ్ పిన్స్, గోల్డ్ బాల్స్, జంప్ రింగ్స్. ఓకే, ఇప్పుడు నేను సిల్క్ థ్రెడ్ని 16 స్ట్రాండ్స్లో తీసుకుంటున్నాను 1 మీటర్. మీకు థ్రెడ్ ఎలా ర్యాప్ చేయాలో కావాలంటే ముందుగా చేసిన చక్కెర బ్యాంగిల్ వీడియోలో చూడొచ్చు. ఇప్పుడు నేను సిల్క్ థ్రెడ్ 2 ఎండ్స్కి, బోత్ ఎండ్స్కి గ్లూ అప్లై చేసుకుంటున్నాను. ఓకే, తర్వాత జుమ్కా బేస్కి ఇన్నర్ సైడ్ గ్లూ అప్లై చేసుకోండి. థ్రెడ్ని స్టిక్ చేసుకోండి. ఇప్పుడు ర్యాప్ చేసుకోవాలి. ర్యాప్ చేసుకొని స్ట్రైట్గా తీసుకుని థ్రెడ్ హోల్లోకి వేసుకొని ర్యాప్ చేసుకోండి. ఒకవేళ మీకు టర్న్ అవుతే లోపల నుంచి జస్ట్ ట్విస్ట్ చేసుకోండి, స్ట్రైట్గా వస్తుంది థ్రెడ్. ఈ విధంగా స్ట్రైట్గా తీసుకుని వెళ్ళి థంపింగ్తో ప్రెస్ చేసి ర్యాప్ చేయండి థ్రెడ్ని. ఎక్కువ గట్టిగా లాగొద్దు, థ్రెడ్ బయటకు వచ్చేస్తుంది. స్లోగా ర్యాప్ చేయాలి. ఈ విధంగా లైన్ బై లైన్ ర్యాప్ చేసుకోండి. స్ట్రైట్గా పెట్టుకుని థమ్ ఫింగర్తో ప్రెస్ చేసుకుని ర్యాప్ చేసుకోండి లైన్ బై లైన్ వచ్చే విధంగా. ఈ విధంగా ర్యాప్ చేసుకుంటే జుమ్కా నీట్గా కనిపిస్తుంది. గ్యాప్స్ ఏమీ లేకుండా ర్యాప్ చేయండి. మీకు గ్యాప్స్ ఏమైనా వస్తే దగ్గరగా జరుపుకోండి. ఇదే విధంగా జుమ్కా మొత్తం ర్యాప్ చేసుకోండి. ఓకే, మన జుమ్కా ఫినిష్ అయిపోయింది. ఆ తర్వాత హెడ్ పిన్ తీసుకుంటున్నాను, దాని లోపల గోల్డ్ బీట్ ఇన్సర్ట్ చేసుకుంటున్నాను హెడ్ పిన్ లోపలికి. ఓకే, నెక్స్ట్ జుమ్కా హోల్ లోపలికి ఇన్సర్ట్ చేసుకోండి. ప్రెస్ చేసుకోండి పైకి. ఆ తర్వాత ఫ్లవర్ క్యాప్ ఇన్సర్ట్ చేసుకోండి. దాన్ని కూడా గట్టిగా ప్రెస్ చేయండి. ఆ తర్వాత స్టోన్ బాల్ని కూడా వేసుకోండి. ఎక్స్ట్రా హెడ్ పిన్ని కట్ చేసుకోండి. నెక్స్ట్ ప్లేయర్ తోటి బెండ్ చేసుకోండి. టైట్గా ప్రెస్ చేసుకొని బెండ్ చేసుకోండి, లూజ్ రాకూడదు. లూజ్ రాకుండా టైట్గా ప్రెస్ చేయండి. దీనివల్ల జుంకా లూజ్ రాదు. ఈ విధంగా బెండ్ చేసుకోవాలి. నెక్స్ట్ జుమ్కాకి ఎడ్జ్లో గ్లూ అప్లై చేసుకోండి. తర్వాత ఆ ప్లేస్లో స్టోన్ చైన్ని స్టిక్ చేసుకోండి. ఎక్స్ట్రా చైన్ని కట్ చేసుకోండి. తర్వాత టూత్పిక్ తెచ్చి చేసేసుకొని జస్ట్ ప్రెస్ చేయండి. దీనివల్ల మనకి స్టోన్ లైన్ స్ట్రైట్గా ఉంటుంది, మీరు చూడొచ్చు. ఆ తర్వాత స్టోన్ చైన్ పైన గ్లూ అప్లై చేసుకోండి. ఆ ప్లేస్లో బాల్ చైన్ని టూత్పిక్ తెచ్చి చేసుకుంటూ స్టిక్ చేసుకోండి.
ఇది డ్రై అయిన తర్వాత చాలా నీట్గా కనిపిస్తుంది. ఎక్స్ట్రా చైన్ కట్ చేసుకోండి కట్టర్తో. ఒక ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ మిడిల్లో గ్లూ అప్లై చేసుకోండి. గ్లూ అప్లై చేసిన ప్లేస్లో కొందరిని స్టిక్ చేసుకోండి. ఓకే, తర్వాత కొందరి చుట్టూ గ్లూ అప్లై చేసుకోండి. తర్వాత బాల్ చైన్ని మెజర్ చేసుకొని కట్ చేసుకోండి. కొందరి చుట్టూ ఎంత సరిపోతుంది అంత. తర్వాత బెండ్ చేసుకోండి డ్రాప్ షేప్ వచ్చే విధంగా. గ్లూ అప్లై చేసిన చోట ఈ బాల్ చైన్ స్టిక్ చేసుకోండి. టూత్పిక్ అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, అడ్జస్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ బాల్ చైన్ చుట్టూ గ్లూ అప్లై చేసుకోండి. ఆ ప్లేస్లో స్టోన్ చైన్ స్టిక్ చేసుకోండి. ఎక్స్ట్రా చైన్ని కట్ చేసుకోండి. తర్వాత డ్రాప్ షేప్ వచ్చే విధంగా స్టోన్ చైన్ని టూత్పిక్తో అడ్జస్ట్ చేసుకొని దగ్గరగా ప్రెస్ చేసుకోండి. చూసారు కదా డిజైన్ ఇలా వస్తుంది. ఆ తర్వాత జుమ్కాకి 3 సైడ్స్ ఈ డిజైన్ని స్టిక్ చేసుకోండి. నేను కొంచెం పెద్ద సైజ్ జుమ్కా తీసుకున్నాం కాబట్టి నేను 4 డిజైన్స్ వేసుకుంటున్నాను. సో మీరు చూడొచ్చు డిజైన్ ఫినిష్ అయిపోయింది. ఈ విధంగా జుమ్కాకి 4 సైడ్స్ వేసుకున్నాను. ఆ తర్వాత మిడిల్లో బాల్ చైన్ తీసుకుని బీడ్స్ కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా బీడ్స్ని కట్ చేసుకోండి. తర్వాత జుమ్కాకి డిజైన్కి మిడిల్లో గ్యాప్ ఉంది కదా, ఆ ప్లేస్లో గ్లూతో 3 డాట్స్ పెట్టుకోండి. తర్వాత టూత్పిక్ తోటి గ్లూ అప్లై చేసిన ప్లేస్లో బీడ్స్ స్టిక్ చేసుకోండి. ఇదే విధంగా పక్కన ఉన్న గ్యాప్స్లో కూడా ఇదే విధంగా వేసుకోండి. మీకు మరలా చూపించడానికి చూపిస్తున్నాను. 3 డాట్స్ పెట్టుకుని గ్లూ తోటి ఆ ప్లేస్లో బీడ్స్ స్టిక్ చేసుకోండి. ఇదే విధంగా మిగతా గ్యాప్స్లో కూడా స్టిక్ చేసుకోండి. చూసారు కదా స్టిక్ చేసుకున్నాం. డ్రై అయిపోయి తర్వాత జంప్ రింగ్ ఇది. ఇప్పుడు జంప్ రింగ్ను ఓపెన్ చేసుకుని మనం బెండ్ చేసిన చోట అడ్జస్ట్ చేసుకోండి. ఇన్సెట్ చేసుకుని జంప్ రింగ్ని క్లోజ్ చేసుకోండి. ఓకే, తర్వాత స్టడ్ ఇది. మీకు స్టడ్ ఎలా చేయాలో కావాలంటే నేను ముందుగా చేసిన స్టడ్ వీడియోలో చూడొచ్చు. తర్వాత ఆ జంప్ రింగ్లోకి ఆ స్టడ్ని వేసుకుని స్టడ్ రబ్బర్ పెట్టుకోండి. చూసారు కదా మన పార్టీ వేర్ జుమ్కా ఈజ్ రెడీ. ఇదే విధంగా మరొక జుమ్కా చేసుకున్నాను. మీరు చూడొచ్చు ఈ అందమైన పార్టీ వేర్ జుమ్కాస్. మీరు కూడా ట్రై చేయండి. ఇదే విధంగా మరొక జుమ్కా చేశాను. దీనికి రౌండ్ షేప్ వేసుకున్నాను స్టడ్స్. దానికి డ్రాప్ షేప్ వేసుకున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.
and please subscribe. దీనిపై మీ కామెంట్స్ ఇవ్వగలరు. థ్యాంక్ యూ.